వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ట్రెండే నో షుగర్ ఛాలెంజ్ అనమాట సో ఇలా షుగర్ మానేస్తే కనుక పూర్తిగా మనం బరువు తగ్గిపోతాము అసలు బరువు పెరగమని చెప్తూ ఉన్నారు అసలు ఏంటి నో షుగర్ ఛాలెంజ్ షుగర్ తీసుకుంటే అసలు మన బాడీలో ఏం జరుగుతుంది సో వెయిట్ లాస్ అవ్వాలంటే హెల్దీ వేస్ ఏమున్నాయి వివరాలు అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మీ దగ్గర వెయిట్ లాస్ అంటే నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చాలా చక్కగా రిజల్ట్ ఉన్నాయని అందరూ చెప్తూ ఉన్నారు అయితే ఈ నో షుగర్ ఛాలెంజ్ అని ఈ మధ్య నేను విన్నాను అసలు ఏంటి నో షుగర్ ఛాలెంజ్ షుగర్ అసలు తీసుకుంటే మన బాడీలో ఏం జరుగుతుంది యూజువల్గా షుగర్ అంటేనే పాయిజన్తో సమానం అని అంటూ ఉంటారు చాలా మంది బట్ నిజంగా మరీ పాయిజన్ అయితే కాదు బట్ షుగర్ మన మాలిక్యూల్స్ మన బాడీలో ఎక్కువైనప్పుడు ఫ్యాట్లా కన్వర్ట్ అవుతుంది అది మన బాడీని అంతా డిస్ట్రా చేస్తాయి దట్ ఈస్ నథింగ్ బట్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నామంటే టాక్జిన్స్ ఉండడం అంతేనండి నో షుగర్ ఛాలెంజ్ చేసినంత మాత్రాన వెయిట్ లాస్ అయిపోతారా అంటే ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక స్టడీ కండక్ట్ చేశారు ఒక గ్రూప్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్కి షుగర్ సేమ్ క్యాలరీస్ ఇచ్చారు టూ థౌసండ్ క్యాలరీస్ ఇచ్చారు ఇంకొక గ్రూప్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్కి టూ థౌజండ్ క్యాలరీస్ ఇచ్చారు ఇక్కడ షుగర్ కంటెంట్ ఎక్కువ ఇచ్చారు బట్ ఇక్కడ షుగర్ కంటెంట్ తక్కువ ఇచ్చారు దాంతోపాటు వెజిటేబుల్స్ అలా ప్లాన్ చేశారనమాట సో షుగర్ తీసుకున్న వీళ్ళు అంతే వెయిట్ లాస్ అయ్యారు సేమ్ వర్కౌట్ ప్యాటర్న్ పెట్టారు షుగర్ తక్కువ తీసుకున్న అదే క్యాలరీస్ వేరే కాప్స్లో రైస్లో ఇచ్చినా కూడా అంతే వెయిట్ లాస్ అయ్యారు సమ్వాట్ మైన్యూట్ డిఫరెన్స్ అనేది ఉంది షుగర్ మానేయడం అనేది చాలా బెస్ట్ థింగ్ అండి కానీ షుగర్ ఒకటి మానేస్తాను అంటే చాలా మందికి షుగర్ కూడా నచ్చదు కొంతమందికి హాట్ నచ్చుతుంది వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ ఉంటారు కదా సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బై ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఒక స్వీట్ మనకి ఒక పీస్ ఆఫ్ స్వీట్ అనేది మనకు టూ హండ్రెడ్ క్యాలరీస్ ఉందనుకోండి దాని బదులుగా హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేయడం అదే టూ హండ్రెడ్ క్యాలరీస్లో మనకు వెజిటేబుల్స్ వస్తున్నాయి పై పన్నీర్ వస్తుంది లైక్ ఏదో ఒక బ్యాలెన్స్డ్ మీల్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల మన బాడీకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో వీళ్ళంత వరకు షుగర్ స్టాప్ చేయడమే చాలా మంచిది బట్ ఒక షుగర్ స్టాప్ చేసేస్తాను మళ్ళీ నేను రైస్ తింటాను ఫ్రైడ్ పాపర్స్ తింటాను పిజ్జా బర్గర్లు ఇవన్నీ తింటానంటే నేను అడుగు అడుగుదాం అనుకుంది కూడా అదే షుగర్ అంటే ఓన్లీ షుగర్ నే మనం కన్సిడర్ చేస్తామా అని అలా లేదండి షుగర్ మానేస్తూ అలాగే మనం వర్కౌట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ మనకు జంక్ ఫుడ్ అంతా అవాయిడ్ చేస్తేనే రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఓన్లీ షుగర్ మానేసినంత మాత్రాన వెయిట్ లాస్ అవ్వరు ఇక్కడ చాలామంది చేసేది కూడా అదే క్రేవింగ్స్ అనేవి చాలా మందికి ఉంటాయి స్వీట్ క్రేవింగ్స్ వాళ్ళందరికీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన బాడీలో ప్రోటీన్ డెఫిసెట్ ఉంటేనే మనకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్ మన సౌత్ ఇండియన్స్ ఏం చేస్తారండి మార్నింగ్ ఇడ్లీ దోశ తీసుకుంటారు లేకపోతే మధ్యాహ్నం రైస్ తీసుకుంటారు మళ్ళీ నైట్ చపాతి తీసేసుకుంటారు ఇక్కడ అంతా కార్బోహైడ్రేట్సే ఉన్నాయి ఇడ్లీ దోశ రైస్ చపాతి ప్రోటీన్ అండ్ ఫైబర్ని ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్లనే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఇలా ఇంక్లూడ్ చేయడం వల్ల సౌత్ ఇండియన్స్కి కాప్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాప్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట అంటే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఒకటే ఒకటే రూల్ ఏంటంటే మన డైట్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడం మనకు బాడీ కూడా సైన్ ఇస్తూ ఉంటుంది నీకు స్వీట్ క్రేవింగ్స్ ఎందుకు అవుతున్నాయి అంటే యూ యు ఆర్ డెఫిసిట్ ఇన్ ప్రోటీన్ ఇన్ యువర్ డైట్ సో అది మన బాడీ ఇండైరెక్ట్గా సైన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట అది మనం తెలుసుకొని మన డైట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ని ఇంక్లూడ్ చేసామనుకోండి ది బెస్ట్గా రిజల్ట్స్ అనేది చూస్తాం హెల్దీగా కూడా ఉండొచ్చు ఎస్ ఖచ్చితంగా అండి సో అయితే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చా దీని బదులుగా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు చాలా మందికి ఉంటుంది ఏంటంటే వైట్ రైస్ ఒక ఎనిమి బ్రౌన్ రైస్ ఏ బెస్ట్ అని అంటారు ఒక పరంగా చూసుకుంటే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఈజ్ ద బెస్ట్ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల మనకు కొద్దిగా ప్రోటీన్ దొరుకుతుంది అలాగే ఫైబర్ దొరుకుతుంది ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఒక కప్పు రైస్ తీసుకున్నంత మాత్రం మనకు కడుపు నిండదు అదే ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాం అనుకోండి కడుపు నిండిపోతుంది బికాస్ ఆఫ్ ద ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ చాలా మందికి ఒకవేళ ఇలా స్వీట్ గ్రేవింగ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్ షిఫ్ట్ అవ్వడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా అండి చాలా జగ్గా చెప్పారు అయితే షుగర్ అసలే తీసుకో తీసుకోకుండా ఉండే జనరల్గా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చని మనం ఒకటి విన్నాం కదా అసలు తీసుకోకపోతే ఏం ఏం జరుగుతుంది బాడీలో అంటే ఓకే అవుతుంది ఆ బాడీకి అది హండ్రెడ్ పర్సెంట్ ఓకే అవుతుంది ఎందుకంటే యూజువల్గా యాజ్ పర్ ద ఐడియా గైడ్లైన్స్ చూడండి ఇండియన్ డైట్రిక్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం పర్ డే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ డైరెక్ట్ షుగర్ అనేది తీసుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అదే కాఫీలో కావచ్చు టీలో కావచ్చు ఎలా అయినా ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకోవచ్చు బట్ మనం ఏంటంటే వన్ టైమే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అనేది తీసుకుంటున్నాం వన్ టేబుల్ స్పూన్ దానివల్ల ఏంటంటే డయాబెటీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ పైకి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది షుగర్ ఏంటంటే మనం తీసుకోగానే ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి కాబట్టి వీలైనంత వరకు షుగర్ని అవాయిడ్ చేస్తాం షుగర్ తీసుకోకుండా ఆటోమేటిక్గా మనకి షుగర్ ఎనర్జీ ఎక్కడ నుంచి అంటే రైస్ నుంచి వస్తుంది వెజిటేబుల్స్ నుంచి వస్తుంది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నుంచి కూడా మనకు షుగర్ అనేది అంటే లైక్ షుగర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట సో షుగర్ అవాయిడ్ షుగర్ అవాయిడ్ చేయడం అనేది ది బెస్ట్ థింగ్ దానికి బదులుగా మనం హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేయడం మనం చూస్ చేసుకునే ఫుడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ కాప్స్ బ్యాలెన్స్డ్ అయ్యి ఉంటే గనక ది బెస్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు మీరు అడిగినట్టు డయాబెటీస్ వాళ్ళు కూడా షుగర్ అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అండి ఎస్ అయితే పూర్తి స్థాయిలో మనం షుగర్ డైరెక్ట్ గా తీసుకోకపోయినా ఏం కాదు సో మనకి ఎట్లాగో కొన్ని రకాల ఫ్రూట్స్ అట్లాంటి వాటిలో కూడా షుగర్ అనేది ఉంటుంది రూపంలో అది ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఎప్పుడైనా మనకు షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు చాక్లెట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనము ఆప్షన్స్ ఎలా తీసుకోవచ్చు ఒక డేట్స్ తినడం గానీ లేకపోతే ఆల్మండ్ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా డార్క్ చాక్లెట్ తినడం గానీ చాలా మంచిది ఎందుకంటే డార్క్ చాక్లెట్ లో కాఫీ బీన్స్ ఉంటాయి కాబట్టి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా అందుతాయి అలాగే హెల్ప్ అవుతుంది మనకు వెయిట్ లాస్ కి సో డార్క్ చాక్లెట్ తినడం డేట్స్ తినడం కిస్మిస్ తినడం అంజీర్ తినడం ప్రూన్స్ తినడం ఇలాంటివి మనం ఆప్షనల్ గా పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ హెల్త్ యాడ్ అవుతుంది అలాగే క్రేవింగ్స్ కూడా ఆటోమేటిక్ గా తగ్గుముఖపడి అయితే పావని గారు మీరు చాలా స్పెషలిస్ట్ ఏంటంటే ఈ వెయిట్ లాస్ కోసము సో చాలా మంది ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి డైట్ అనేది ఎలా గైడ్ చేస్తారండి మీరు డైట్ వచ్చేసి ఫస్ట్ ఈ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో ఒక పర్సన్ కి డయాబెటీస్ ఉందా బీపీ ఉందా వెయిట్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉన్నారా ఎలా ఉన్నారనేది క్రాస్ చెక్ చేసుకుంటాం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎందుకు పెరిగారు థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వాళ్ళ గోల్ అనేది ఫస్ట్ మేము కనుక్కుంటాం దాన్ని బట్టి ఈ త్రీ మంత్స్ లో వాళ్ళకి కిచెన్ బేస్డ్ డైటే ఉంటుందండి ఎలా ఉంటుందంటే కొంతమంది వర్క్ చేస్తారు కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తారు కొంతమంది స్కూల్కి వెళ్తారు లైక్ యూనో మీరు విన్నట్టయితే సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకు కూడా వెయిట్ నైంటీ హండ్రెడ్కి కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది సో వాళ్ళకు కూడా కాలేజ్కి వెళ్తూ మనం డైట్ ఎలా మేనేజ్ చేసుకోవడం అనేది ప్లాన్ చేస్తాం కంప్లీట్గా పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ ఉంటుంది ఆ తర్వాత త్రీ మంత్స్ కి వాళ్ళకి ఒక పర్సనల్ డైటీషియన్ ఉంటారు ఎవ్రీ డే వాళ్ళు మాకు ఫుడ్ పిక్స్ పంపిస్తారు అనమాట ఎక్కడ లాగ్ అవుతున్నారు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నారా లేదా ఎలా తీసుకోవాలి కుకింగ్ మెథడ్స్ ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలి వన్ టైమ్ కుకింగ్ ఎలా చేసుకోవాలి ఇదంతా గైడ్ చేస్తూ వాళ్ళకి డైట్ అనేది ప్లాన్ చేస్తాం నెక్స్ట్ నైంటీ డేస్ ఇక్కడ వర్కౌట్ గైడెన్స్ కూడా ఉంటుందండి లైవ్ సెషన్స్ ఉంటాయి గ్రూప్ లైవ్ సెషన్స్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ ఉంటారు ఫీమేల్ ట్రైనరే ఉంటారు సో గ్రూప్ లైవ్ ఉంటుంది లేదండి మాకు ఆ టైం కుదరట్లేదు అన్న వాళ్ళకి రికార్డెడ్ వర్కౌట్ వీడియో కూడా పంపిస్తాం సో ఇలా కూడా వర్కౌట్ గైడెన్స్ అనేది హ్యాపీగా ఇంట్లో ఉండే వాళ్ళు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఎవ్రీ వీక్ మానిటరింగ్ ఉంటుంది లైక్ యూనో ఎవ్రీ వీక్ వాళ్ళు మెజర్మెంట్స్ అప్డేట్ చేస్తారు ఈ వీక్ లో ఎంత తగ్గారు ఎంత ఎన్ని కేజెస్ డ్రాప్ అయ్యారు ఇంచెస్ లో డ్రాప్ అయ్యారు అని క్లాస్ చెక్ చేసుకుని ఇలా త్రీ మంత్స్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తాము ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ కూడా కొలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తామండి చాలా సక్సెస్ రేటే ఉంది మీ వెయిట్ లాస్ దానికి ఎందుకంటే బికాస్ ఆఫ్ మీరు చాలా అంటే జనరల్గా ఉంటారు లిక్విడ్ డైట్ ఇంత కొంచెం ఇంత కొంచెం ఇలా తినాలి అని చెప్పరు సో డైట్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది మీ దగ్గర సో అందులోనూ మీరు పీజీ చేసి న్యూట్రిషన్ చదువుకున్నారు కదా న్యూట్రిషన్ తర్వాత తర్వాత ఇయర్స్ అపోలో హాస్పిటల్ లో చేశాను ఆ ఐ ఒక అథెంటిక్ డైటీషియన్ దగ్గర జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మెటబాలిజం అనేది ఎలా ఉంటుంది డైట్ ఎలా ఇవ్వచ్చు అనేది చాలా కరెక్ట్ గా తెలుస్తుంది సో అండ్ రకరకాల మార్బిడిటీస్ ఉంటాయి అలాంటి వాళ్ళకి కూడా ఎలాంటి డైట్ ఇవ్వాలనేది మీరు ఇలాంటి హాస్పిటల్స్ లో వర్క్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ అండి